ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చూస్తా ఉన్నావు కదా నువ్వు. ఆయన నవరత్నాలని చెప్పాడు, అమ్మఒడి అని చెప్పని అన్నాడు, అలాగే ఇప్పుడు భరోసాలు అని చెప్పని అన్నారు, రైతులకు భరోసా అని చెప్పని అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, ఇసుక లేకపోయినందువల్ల మాకు కూలి పనులు అవి లేవని చెప్పని అంటున్నారు. అది మీకున్న ప్రధానమైనటువంటి సమస్యలు. అసలు జగన్ పరిపాలన ఎట్టుందని నువ్వు అనుకుంటున్నావు? ఆయన పరిపాలన బాగానే ఉంది, కానీ మరి కూలీలు బతికేది ఇసుక మీదే కదా. అదంటూ వదిలితే వాళ్ళు బతుకుతారు, పరిపాలన చేస్తా ఇసుక వదలకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? అది ఇబ్బందే కదా. మరి అంతా పిల్లల చదువులు అన్నీ బాగానే ఉండి ఇలా ఆడవాళ్ళకంటూ ఏ పని లేకోకుండా ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఏదన్నా పని అంటూ చూపిస్తే ఇంకొంచెం బాగుంటుంది. మరి ఇళ్ళ స్థలాలు కానప్పుడు అస్సలు లేని వాళ్ళు కానీ ఇట్లా 10 మందికి 5గురికి అని చెప్పి చూపిస్తున్నారు. అలా కాకుండా లేఖగా పెట్టుకునేది అలాంటి కొద్ది చూసిస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. అది పార్టీలకి అతీతంగా ఇస్తున్నారు, అలా ఏం లేదు. వాళ్ళు చూసి ఉంది లేని చూసి ఒక 10 మంది ఇంకో 5గురికి అట్లా చూస్తున్నారు. కొంతమంది లేకుండా వాళ్ళు కూడా ఉండారు, ఇక్కడ చాలామందికి అద్దులకు ఉండారు. ఇట్లా 3000 పైన అద్దులకు కట్టుకుంటున్నారు, వాళ్ళు కొనుక్కోగలుగుతారు అని చెప్తున్నారు. కొనుక్కోలేక అద్దులకు ఉంటుంది, అద్దులు కొండాల్సిన అవసరం లేదు. ఇక్కడ అద్దులు అంటే 3000 పైనే ఉంటున్నాయి, వాళ్ళు పరిస్థితి బాగోక అద్దులు కొంటున్నారు. అలా కాకోకుండా కొంచెం చూసిస్తే బాగుంటుంది. బాగానే ఇస్తున్నారు, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే ఆడవాళ్ళకి ఏదైనా సోయం ఉపాధి అనేది, మళ్ళా ఇళ్ళ స్థలాలు అలాంటి ఇసుక, ముఖ్యంగా ఇసుక వదిలితే లేబర్ అనేవాళ్ళు కొంచెం తేరుకుంటారు. 100 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నావు కదమ్మా. ఇప్పుడు మహిళలకు కానీ మీరు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది? ఏమేమి చేరిస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంకా బాగుంటుందని అనుకుంటున్నావు? ఇప్పుడు దాకా పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది, అన్నిటికీ బాగానే చేస్తున్నాడు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా బాగా చేస్తే ఇంకా పైకి వస్తాడు. ఏమేమి కావాలనుకుంటున్నారు మీరు? ఏమేమి ఈ డోక్రాలు అవి అని బాగా చూస్తే లేని వాళ్ళకి ఏమన్నా ఆదుకుంటా చేస్తూ ఉంటే ఇంకా బాగా పైకి వస్తాడు. ఇప్పుడు మీకు ఇళ్ళ స్థలాలు ఎవరున్నాయా? మా సొంతవే ఇంకా అవే ఉంది మాకు. ఇచ్చే వాళ్ళకి ఇస్తే మంచిది, లేని వాళ్ళకి మాట తప్పకుండా. ఇంకేమున్నాయండి ఇంకా డోకరాలు అవి పిల్ల లేని వాళ్ళకి వాళ్ళకి ఆదుకోవటానికి చేయటానికి వాటికి చేస్తే చాలు. మళ్ళీ ఫైల్ అమ్మఒడి అప్లికేషన్ పెట్టలేదండి, ఎవరు రాలేదే, రాసుకుంటున్నారు కదా, ఎవరు రాలేదే, ఎవరు రాలేదా? ఇప్పుడు 100 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే చూసావు కదమ్మా, పరిపాలన ఎలా ఉందనుకుంటున్నాను? అసలు బాగానే ఉంది. ప్రధానంగా మీకు మహిళలకు ఉన్నటువంటి సమస్యలు ఏంది? ఎట్లాంటి తీరిస్తే మీకు మహిళలు ఇంకా బాగుంటారని నువ్వు అనుకుంటున్నావు? అదే ఇల్లు సమస్య అందరికీ ఉంది, అదొకటి. ఇళ్ళ స్థలాలు పెట్టుకున్నాం. ఇప్పుడు మీకు అమ్మఒడి రాయించారమ్మా? అమ్మఒడి రాయించలేదు, వాలంటీర్లు రావట్లేదు మీ దగ్గరికి, ఇంకా రాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసావు కదా, ఎట్లా ఉంది? బాగానే ఇప్పుడు వరకే బాగానే ఉంది. ఇంకా ఏమేమి కావాలనుకుంటున్నారు మీరు? మాకు ఇళ్ళ స్థలం లేదయ్యా, ఫస్ట్ నుంచి కూడా 5 సంవత్సరాల బట్టి నేను అద్దెకే ఉంటున్నా. ఇప్పుడు అమ్మాయి కాడ ఉంటున్నాను ప్రస్తుతానికి. నాకు 4 అమ్మాయిలు, వాళ్ళే చూస్తున్నారు మంచిగా చెడు. కానీ 1 సంవత్సరం పెట్టి ఏమంటారు మహిళ పెన్షన్ వస్తుంది, తీసుకుంటున్నాం. పిల్లల కాడే ఉంటున్నా, అది 1 ఇల్లు ఉంటే చాలు నాకు. అది ఇప్పుడు వాలంటీర్లు వస్తున్నారు కదా, రాసుకున్నారు. ఏమని చెప్పారు వాళ్ళు? వద్దు పని గ్యారెంటీకి ఇస్తారు అని అంటున్నారు, 1 గదికల్లా వస్తాయి అంటున్నారు. మొన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టారు కదా, ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము, తప్పకుండా ఇస్తామమ్మా అన్నారు. సరేనయ్యా అన్న. పెన్షన్ వస్తుంది అయితే నీకు? పెన్షన్ ఇప్పుడు వస్తుందా, చంద్రబాబు గవర్నమెంట్ వచ్చిందా? చంద్రబాబు హయాంలోనే వచ్చిందిలే, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సంవత్సరం ఎట్టు వస్తుంది కంటిన్యూ. ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళ పిల్లలకి అమ్మఒడి రాపించుకున్నారా? రాపించలేదు, అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ మనవాళ్ళు మనవాడు కూడా రాపించుకోవాలి, అమ్మఒడి రాపించుకోలేదు పిల్లలు వాళ్ళకి. ఏం రాపించుకో ఇంకంతవరకు రాలేదు వాళ్ళు, వాలంటీర్లు రాలేదు. అయ్యి మామూలుగా రాసుకున్నారు వేళ స్థలాలకి, మనకి వేళకి వచ్చి అత్యవసర వస్తువులు ఇస్తానికి అవి రాసుకోలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి, మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా, సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.